అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే మన డిఎస్ఏ కోర్స్లో సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈ కోర్స్లో నేను చెప్పే ప్రతి టాపిక్ మీకు క్లారిటీగా అర్థమవ్వాలంటే మీకు ముందుగా ఏమి వచ్చి ఉండాలి అంటే ఈ కోర్స్కి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి ఇదంతా ఎందుకు అంటే సో దాట్ యు విల్ హ్యావ్ అ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద కోర్స్ ఓకే కమింగ్ టు ద సిలబస్ సిలబస్ అనేది బేసిక్గా ఈ కోర్స్లో త్రీ పార్ట్స్ ఉండబోతున్నాయి ఫస్ట్ పార్ట్లో విల్ డిస్కస్ డేటా స్ట్రక్చర్స్ సెకండ్ పార్ట్లో ఇంపార్టెంట్ అల్గార్థమ్స్ థర్డ్ పార్ట్లో అల్గార్థమిక్ పారాడిమ్స్ ఫస్ట్ పార్ట్లో ప్రతి డేటా స్ట్రక్చర్కి సంబంధించిన కాన్సెప్ట్ మూడు సాల్డ్ క్వశ్చన్స్ అండ్ మీరు సాల్వ్ చేసేందుకు నాలుగు అసైన్మెంట్ క్వశ్చన్స్ సో ఈ నాలుగు అసైన్మెంట్ క్వశ్చన్స్లో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ సర్టిఫికేట్లో స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది కమింగ్ టు వాట్ ఆర్ ద డేటా స్ట్రక్చర్స్ వీ విల్ కవర్ ఫస్ట్లీ అరేస్ మ్యాట్రిసెస్ స్ట్రింగ్స్ లింక్డ్ లిస్ట్ బైనరీ ట్రీస్ స్టాక్స్ క్యూస్ హీప్స్ గ్రాఫ్స్ అండ్ హ్యాష్ టేబుల్స్ సో టోటల్ పది డేటా స్ట్రక్చర్స్ సో ఈచ్ డేటా స్ట్రక్చర్ విల్ హ్యావ్ ఫోర్ వీడియోస్ వన్ కాన్సెప్ట్ త్రీ క్వశ్చన్స్ సో

సెలెక్షన్ సార్ట్ బబుల్ సార్ట్ ఇన్సెషన్ సార్ట్ మర్జ్ సార్ట్ క్విక్ సార్ట్ హీప్ సార్ట్ రాడిక్ సార్ట్ అండ్ కౌంటింగ్ సార్ట్ డిస్కస్ చేయబడతాయి సర్చింగ్లో ఏమో లీనియర్ మరియు బైనరీ సర్చెస్ ఓకే అల్గార్థమిక్ పారాడిమ్స్ అంటే అల్గార్థమిక్ విధానాలు సో దీంట్లో వీ హ్యావ్ మేజర్లీ త్రీ థింగ్స్ అనమాట ఫస్ట్ ది డివైడెండ్ కాంకర్ సెకండ్ ది గ్రీడీ ది డైనమిక్ ప్రోగ్రామింగ్ బేసిక్గా దీంట్లో రికర్షన్ లేదేంటి అని మీకు డౌట్ ఉంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ ఆర్ డిపి డిస్కస్ చేసే ముందు వీ విల్ హ్యావ్ అ బేసిక్ ఇంట్రొడక్షన్ టు రికర్షన్ ఆల్సో ఓకే నా కమింగ్ టు హౌ విల్ దిస్ పార్ట్ గో అది ఎట్ టు బి డిసైడెడ్ ఇట్ ఈస్ టు బీ డిసైడెడ్ ఓకేనా సో దీంట్లో కాన్సెప్ట్తో పాటు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అండ్ మీకు అసైన్మెంట్గా ఎన్ని ఇవ్వాలి అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఓకే నా కమింగ్ టు ఈ కోర్స్ మీకు బాగా అర్థమవ్వాలంటే ఈ కోర్స్ బెసిగ్గా స్టార్ట్ చేసే ముందే మీకు ఏం వచ్చి ఉండాలి కమింగ్ టు ద ప్రీ రిక్విజిట్స్ బెసిగ్గా వెరీ వెరీ సింపుల్ ప్రీ మీకు ముందుగానే ఏదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మే ఇట్ బి సి ప్లస్ ప్లస్ జావా పైథెన్ ఇట్ కెన్ బి జావా స్క్రిప్ట్ సీషార్ప్ వాట్ ఎవర్ ఏదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకే దాంట్లో మీకు ఖచ్చితంగా లూప్స్ బాగా వచ్చుండాలి కండిషనల్స్ బాగా వచ్చి ఉండాలి ఫంక్షన్స్ బాగా వచ్చుండాలి రికర్షన్ బాగా వచ్చుండాలి డేటా టైప్స్ ఇన్ దాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ ఈ మిస్ అయింది అంటే ఏంటంటే నాలెడ్స్ వీ హ్యావ్ పైథన్ సో పైథన్లో మీకు లిస్ట్ అంటే ఏంటి టపల్ అంటే ఏంటి డిక్షనరీ అంటే ఏంటి ఓకే ఇవన్నీ బేసిక్గా వచ్చి ఉండాలి కమింగ్ టు జావా సో జావాలో బేసిక్గా వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్ అగైన్ ఆర్ లిస్ట్ కానివ్వండి ఆర్ సింపుల్ అరేస్ కానివ్వండి కమింగ్ టు సి ప్లస్ ప్లస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బేసిక్గా ప్రీడిఫైన్డ్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ లైక్ ఇంటీజర్ ఫ్లోట్ ఇవన్నీ ఓకే అది కాకుండా అర్రేస్ వచ్చి ఉండాలి ఓకే అదేవిధంగా మీకు ఆల్రెడీ బేసిక్గా సి లాంగ్వేజ్లో సారీ సి ప్లస్ ప్లస్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్టిఎల్ అంటే స్టాండర్డ్ బేసిక్గా ఏవైతే టెంప్లెటింగ్ ఉంటాయో బేసిక్గా అంటే మీనింగ్ ఏంటి అంటే ఎస్టీఎల్ అంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ అనుకోవచ్చు డేటా టైప్స్ అనుకోవచ్చు విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ అటువంటివి ముందే టెంప్లెట్ చేసి ఉంటాయి సో ఈ లైబ్రరీలోంచి మనం వాటిని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు లైక్ స్టాక్స్ అండ్ క్యూస్ అవి కూడా వచ్చుంటే బెటర్ కంపల్సరీ కాదు బట్ సి ప్లస్ ప్లస్ అయితే కనుక ఇది కూడా వచ్చుంటే బెటర్ ఓకే సో వాట్ డు ఐ మీన్ మీకు కంటిన్యూస్ మీద కూడా ఐడియా ఉండాలి జావాలో అయితే పైతన్లో అయితే చెప్పాను కదా లిస్ట్ టపుల్ డిక్షనరీ సెట్స్ ఇవి వచ్చి ఉండాలి ఓకే అండ్ ఫైనల్లీ మీకు ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి నేను మీకు చెప్పేది ఏంటి అంటే దీంట్లో కొన్ని టాపిక్స్ మీకు రాదు అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా అది కవర్ చేసి అప్పుడు మన డిఎస్ఏ కోర్స్ను కూడా నేర్చుకుంటారు అనుకుంటే సి నా సజెషన్ ఏంటి అంటే మన ఛానల్లో డీటెయిల్డ్గా థర్టీ డేస్ ఆఫ్ పైథన్ ఛాలెంజ్ ఉంది కదా దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి చాలు దట్ ఈస్ మోర్ దెన్ ఇన్ఫ్ ఆర్ కాదు నాకు పైథన్ వద్దు అనుకుంటే సి లాంగ్వేజ్ ఒక మంచి ప్లేలిస్ట్ ఉంది దాన్ని చూసినా చాలు వద్దు అనుకుంటే జావాది బేసిక్గా మనకి ఫిఫ్టీ ఒకటి ఉంది దాంట్లో నుంచి మీకు అంత క్లారిటీ రాకపోవచ్చు బట్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ యూస్ దిస్ సి ప్లస్ ప్లస్ కూడా బేసిక్గా దాంట్లో బేసిక్గా మన ఊప్స్ అనేది కంప్లీట్గా కవర్ అవ్వలేదు బట్ మన బేసిక్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అదే ప్రీ రిక్విజిట్ అవన్నీ కవర్ అయిపోయాయి సో యూ కెన్ చెక్ దట్ ఓకే అండ్ బేసిక్గా సి ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఫాలోయింగ్ సి ప్లస్ ప్లస్ ఇస్ మోర్ నాకు కమెంట్ చేసి చెప్పండి బికాస్ నేను మీకోసం ముందుగానే ఎస్టిఎల్ ఇన్ వన్ వీడియో చేసి ఉంచేస్తాను మీకు హెల్ప్ అవుద్ది సో నాకు ఈ వీడియో కింద మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫిక్స్ అయ్యారు అనేది చెప్పండి ఓకే బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు బట్ వచ్చింది మాత్రం క్లారిటీగా నీట్గా బాగా వచ్చి ఉండాలి దట్ ఈజ్ ఫర్ షూర్ సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఓకే అండ్ వన్ మోర్ ఎక్స్పెక్టేషన్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఇది కూడా థర్టీ డేస్ ఛాలెంజ్ అనుకుంటున్నారు బట్ ఈ కోర్స్ థర్టీ డేస్ ఛాలెంజ్ ఏమీ కాదు ఓకే కాబట్టి మీకు వీడియోస్ అనేవి డైలీ ఎవ్రీ డే రాకపోవచ్చు బికాజ్ ఐ మీన్ సి నేను వీలున్నప్పుడల్లా వీడియోని రికార్డ్ చేస్తాను ఎడిట్ చేస్తాను పోస్ట్ చేస్తాను బికాస్ ఐఎమ్ ద వన్ హూ విల్ రికార్డ్ ఎడిట్ దెన్ రెండర్ పబ్లిష్ సో సింగిల్ వీడియోకి చాలా టైం తీసుకుంటుంది సో ఐ వాంట్ యూ టు కైండ్ ఆఫ్ హ్యావ్ పేషెన్స్ ఓకే నేను మాత్రం నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఐ స్పెండ్ మై టైమ్ టు కైండ్ ఆఫ్ హెల్ప్ యూ గైస్ అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో విత్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ జై హింద్ జై భారత్